ఇదిగో ఏర్దాసు ఎవరో ఆడమనిస్తే రాజుగారి కొడుకును చంపిందంట. రాజుగారు దానికి మరణ శిక్ష చేసినారు. ఇదిగో గడ్డలి వెంటనే దాని స్థలం నరుకు. సాహో ఏలిక చివరకు స్త్రీ హత్య కూడా చేయవలసి వచ్చినది. కాని స్వామి ఆజ్ఞ చంద్రమతి దేవి ఏమిటి ప్రళయం? నాకు చిత్తభ్రమణము కలిగినదా? నా చంద్రమతిని చూస్తున్నానా? నీవు శిశు హత్య చేసి లాభం లేదు. ప్రాణేశ్వర, దైవ సంకల్పం ఇలా ఉన్నప్పుడు మన నమ్మకములతో ఏం పని? దైవ సంకల్పం సర్వకాల సర్వావస్థల ఇందును శాంత దయాగుణ భూషితమై సకల జనహితమును వర్చించు సాక్షిమని ఏనాడు సత్యధర్మములను ఎడబాయని ఆదర్శ స్త్రీ అట్టి నీ మీద నీచమైన ఈ అపనింద మోపుటయా దైవ సంకల్పము? దేవి, నీకు ఈ దుర్విధి ఎట్లా తటస్థించినది? నీ దగ్గర నుంచి వెళ్లిన తర్వాత దారిలో ఒక బాలుని రోదనం వినిపించినది. వెళ్లి చూడగా ఒక బాల శవం నాకు మతి చెలించిపోయినది. ఇంతలో రాజభటులు వచ్చి నేనే హంతకిని నన్ను రాజసన్నిధికి తీసుకువెళ్ళినారు. పుత్ర శోకంలో ఉన్న రాజు నాకు శిక్ష విధించినారు. అయ్యో, నిరపరాధిని నీకు మరణ శిక్ష. ఆ నిర్వహణ నా చేతులతో. పుత్ర శోకంలో కుమిలిపోతున్న క్షణంలో సహధర్మచారిణిని కూడా సంహరించుకోవలసిన దుర్ఘటన. ప్రాణేశ్వర, విచారించకటి ఎక్కడో నీచపు సాగు సాగకుండా ప్రత్యక్ష దైవమైన మీ చరణ సన్నిధిని మీ చేతుల మీదుగా నాకు పరలోక ప్రాప్తి కలుగుతున్నది. నేను ధన్యురాలను. మీ స్వామి ఆజ్ఞను వెంటనే నెరవేర్చండి. స్వామి ఆజ్ఞ నెరవేర్చియే తీరవచ్చు. దేవి, కడసారి భగవంతుని ధ్యానించు. సిద్ధం. పరమేశ్వర, ఏమి నీలేదు. తాళి గచ్చిన చేత తరుణి కంఠము చూసు వింత యోగము నాకు విధి విధించి రవివంశ ధర్మము ఆర్తత్రాణశీలంబు వదలి శ్రీహత్య సంప్రాప్తమాయే అనురాగమను మాత్రమైనను లేక నా హృదయం ఘనశిలాకృతిని గాంచే ఎల్ల కర్మలు ఇక ఈశ్వర ప్రీతి చేయని చింత వీడి ధైర్యము వశించి
సర్వధర్మార్థ కామమోక్షములయందు అర్ధభాగిని అయిన అర్ధాంగి శిరము కడకు ఖండించి నీ పాద కమలములకు ఇదే సమర్పించెదను స్వీకరించు దేవా. హరిశ్చంద్ర, ఏమిటి అఘాయిత్యం? సూర్యవంశ సంజాతుడు అయిన నీవు భార్యను తెగ నమ్ముకొని చండాలుని వద్ద దాస్యము చేయుటే కాక తగుదులని ఇప్పుడు స్త్రీహత్యకు కూడా సిద్ధపడినావా? నీది హృదయమా పాషాణమా? నిరపరాధినని తెలిసి కూడా ధర్మపత్రిని వధిస్తున్నావా? ఇదేనా నీ ధర్మం? మహానుభావ, నేనిప్పుడు వీరబాహుని దాసుడు, నా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నా, తప్పుకోండి. హరిశ్చంద్ర, ఏమిటి మూర్ఖం? ఇప్పటికైనా నా మాట విని చనిపోయిన నీ కుమారుని సజీవుని చేసదను, నీ భార్యపై గల అపనింద తొలగించదను, నీ రాజ్యము నీకిప్పించదను. ఇప్పటికైనా నా కుమార్తెలను స్వీకరించు, మా వంశీకుడవని అనుగ్రహించి చెబుతున్నాను. మహానుభావ, నన్ను వేషించకండి. మీ అనుగ్రహము నిజమే అయినా నన్ను సత్యశీలము నుండి ధర్మ మార్గము నుండి తప్పించే ప్రయత్నం మాని శీఘ్రమే తొలగిపోండి. హరిశ్చంద్ర, శాంతింపు, శాంతింపు. అంగీకరించినాను, నేనే ఓడిపోయినాను. జయం మీ గురువుది. జయమేమో గురువి, తొలగిపోండి. దేవి సిద్ధపడు. హరిశ్చంద్ర మెచ్చితిని, హరిశ్చంద్ర మెచ్చితిని, నీ సత్యనిష్ట శ్లాఘాపాత్ర. ఈ మాయానాటకము ఏమనుకుంటుంది? నీ సత్యనిష్టను పరీక్షించి నీకెనలేని కీర్తి ప్రసాదించటం విశ్వామిత్ర మహర్షి పన్నిన ఇంద్రజాలం. హరిశ్చంద్ర, కాశీరాజు కుమారుడు మరణించలేదు. కుమార లోహిత రానాయన. హరిశ్చంద్ర, నీవు నివసించినది శ్మశానము కాదు, యజ్ఞవాడు. నీవు సేవించినది వీరబాహు కాదు, యమధర్మరాజు. సత్యవాది, నీ కీర్తి చిరస్థాయి అవుగాదు. నీ సతీసుతులను కాలకౌశికుని రూపమున కొన్నది నేను. వశిష్ఠ మహర్షి, జయం మీది. ఆనాడు ఇంద్రసభలో చేసిన ప్రతిజ్ఞ చెల్లించుకుంటాను. హరిశ్చంద్ర, మీరు చరితార్థం. నా తపశ్శక్తిలో సగము నీకు ధారపోయిస్తున్నాను, స్వీకరింపు. సర్వశోభాయమానముజ సహస్రవర్షములు సర్వం సహా చక్రంబునేది తరువాత 14 మన్వంతరముల వరకు ఇంద్రుని అర్ధసింహాసనమున ప్రకాశించదవుగాక. ఇదే నా మాట. హరిశ్చంద్ర, సత్యమే సకలార్థ సాప్తమని నిరూపించిన సత్యవ్రతుడవు. త్రిలోకముల యందు త్రికాలములకు నీ ఒక్కడ. నీ చరిత్ర సర్వజనారాజ్యం. నీ కథ సూచన వారో విన్నవారు నిన్నే ఆదర్శముగా కొని సత్యవ్రతులే, ధర్మపరాయణులే, జగత్కళ్యాణ కారకులే, సర్వసుఖములను అనుభవించుగాక.